హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ద ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ కోర్స్ ఈ వీడియోలో నేను కొద్దిగా మా కంపెనీ గురించి డిస్కషన్ చేస్తాను మీకు మా కంపెనీతో టైప్ చేస్తే ఎలా హెల్ప్ జరుగుతుంది దాని గురించి కొద్దిగా వీడియోలో నేను డిస్కస్ చేస్తాను యాక్చువల్లీ మా కంపెనీ ఎప్పుడు మేము నడిపే కంపెనీ కప్తాన్ బిజినెస్ సొల్యూషన్స్ ఈ కంపెనీలో మేము కంప్లీట్గా ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ చేస్తున్నాము వరల్డ్ వైడ్గా మేము ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ చేస్తున్నాము ఇప్పుడు మాకు ఆర్డర్స్ వచ్చేవి మొత్తం ఇంటర్నేషనల్ ఆర్డర్స్ ఉంటాయి అది చైనా నుంచి ఉంటాయి కజాకిస్తాన్ నుంచి ఉంటాయి రష్యా నుంచి ఉంటాయి ఇట్లీ నుంచి ఉంటాయి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ నుంచి ప్లస్ దాంతోపాటు ఇంకా ఫారిన్ డిఫరెంట్ యూరోపియన్ కంట్రీస్ నుంచి కూడా మాకు ఆర్డర్స్ వస్తుంటాయి ఇప్పుడు మేము కూడా మ్యాక్సిమం ట్రై చేస్తున్నాము బిజినెస్ పెంచుకోవడానికి ఇప్పుడు మా ఆర్డర్స్ చూసినట్టయితే ఫైవ్ హండ్రెడ్ మెట్రిక్ టన్స్ నుంచి థౌజండ్ ఫైవ్ థౌజండ్ మెట్రిక్ టన్స్ ఆర్డర్స్ కూడా వస్తుంటాయి అయితే మేము కూడా డాక్యుమెంటేషన్ చేయడము వాళ్ళతోని కాంటాక్ట్ చేయడం బయర్స్తోని మరియు ప్రోడక్ట్ అటేజ్మెంట్ చేయడం ఇదంతా చేస్తుంటాం అయితే మీరు కూడా బిజినెస్ చేయాలంటే ఇలాగే బిజినెస్ చేయాలి మేము కూడా స్టార్టింగ్ చేసేటప్పుడు ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నాము అప్పుడు మాకు కూడా అంత ఐడియా లేదు ఎక్స్పోర్ట్స్ ఏంది ఇంపోర్ట్స్ అయ్యింది అన్నట్టు ఆ రోజులలో ఆ ఐడియా లేదు కానీ స్టెప్ బై స్టెప్ నేర్చుకొని ట్రైనింగ్ నేర్చుకొని నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ వన్ బై వన్ పేషెన్స్తో చేయడం జరిగింది ఇప్పుడు మా కంపెనీ వచ్చేసి మొత్తం ఇంటర్నేషనల్ బ్రాండ్ ఉంది వరల్డ్ వైడ్ నుంచి మన కంపెనీస్కి ఆర్డర్స్ అనేవి వస్తున్నాయి అయితే ఇలాంటి బిజినెస్ మోడల్ రెడీ చేయాలంటే మీరు మీరు కూడా రెడీ చేయాలంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు మేము మీకు మొత్తం ఇలా బిల్డప్ చేసి ఇస్తాము ఫ్యూచర్లో కూర్చున్న ప్లేస్లో మీకు ఆర్డర్స్ అనేవి ఇంటర్నేషనల్ లెవెల్ నుంచి రావాలి ఇప్పుడు నేను చూస్తుంటాను చాలా మంది తిరుగుతుంటారు టూర్స్కి వెళ్తుంటారు ఫారిన్ కంట్రీస్కి వెళ్తుంటారు డిఫరెంట్ వేలో ఇక్కడ ఇక్కడక్కడ తిరుగుతుంటారు ఆర్డర్ కానీ వాళ్ళకు కూడా ఆర్డర్స్ అనేవి రావు కానీ మేము చూడండి హాయిగా కూర్చొని ఇంటర్నేషనల్ లెవెల్ నుంచి ఆర్డర్స్ అనేవి మాకు వస్తూ ఉంటాయి మేము దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ప్రయత్నిస్తుంటాము అయితే ఇలా మీ బిజినెస్ కూడా ఫ్యూచర్లో ఇలాగే ఉండాలి ఎందుకంటే ఇంటర్నెట్ వచ్చింది కదా ఇప్పుడు ఇంటర్నెట్ని కరెక్ట్గా యూజ్ చేసినట్టయితే ఇంటర్నేషనల్ లెవెల్ నుంచి మీకు ఆర్డర్స్ మీ ఇంటికి వస్తాయి కానీ మీరు ఎక్కడ తిరిగి అవసరం ఉండదు కాబట్టి ఇలాంటి బిజినెస్ మోడల్ దీన్ని ఏమంటారు అంటే రెడీమేడ్ బిజినెస్ మోడల్ లాగా కూడా మనము భావించవచ్చు అంటే ఈ కంపెనీలో మేము వర్కౌట్ చేస్తున్నాము మా కంపెనీలో వచ్చేసి చూసినట్టయితే మీకు ఇక్కడ చూడండి ఇది మా కంపెనీ వెబ్సైట్ ఉంది ఇంటర్నేషనల్ లెవెల్లో మొత్తం దీనికి మంచి బ్రాండింగ్ ఉంది మంచి పేరు ఉంది ఇందులో మేము ఏమేం చేస్తున్నాము మీకు ఇక్కడ కొద్దిగా ఇన్ఫర్మేషన్ నేను ఇస్తాను అయితే ఈ ఈ ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇస్తున్నానంటే మీరు మాతోని టైఅప్ అయితే మీరు కూడా మా కంపెనీతోని టైఅప్ అయి వర్క్ చేయగలుగుతారు అది ఎలా చేయగలుగుతారంటే ఇప్పుడు చూడండి మేము ఇక్కడ చూడండి ఫ్యూల్స్లో కూడా చేస్తున్నాము ఫ్యూల్స్ అంటే ఇంటర్నేషనల్ ఈఎన్ ఫైవ్ నైంటీ డీజిల్ అనేది ఉంది ఇప్పుడు చూడండి డీజిల్ యొక్క డిమాండ్ అనేది చాలా వరకు ఉంటుంది వరల్డ్ వైడ్గా అయితే మేము ఇందులో ట్రై చేస్తున్నాము ఈ బిజినెస్ ఎందుకు చేస్తున్నామంటే ఇందులో కెపాసిటీ అనేది చాలా ఎక్స్కలెంట్గా ఉంటుంది హ్యూజ్ వాల్యూమ్స్లో బిజినెస్ అనేది ఉంటుంది ఇప్పుడు డీజిల్ కొనాలంటే ఏదో చిన్న చిన్న వాళ్ళు చిన్న బయర్స్ కొన్నారు కదా పెద్దవాళ్ళు ఉంటారు ఓకే ఈ బిజినెస్ అయితే కష్టం ఉంది ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ అంతా ఈజీ కూడా లేదు నేను ఏదో మిగతా ట్రైనర్స్ లాగా నేను ఈజీ ఉంది కదా ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు అలా అనడం లేదు ఎందుకంటే ఇక్కడ నేను ఫ్యాక్ట్స్ మీద బిజినెస్ చేస్తున్నాను మీ కూడా మేము నే మేమంతా ఫ్యాక్ట్స్ మీద ఎలా బిజినెస్ చేయాలి కరెక్ట్ ప్రొసీజర్లో ఎలా చేయాలి దాని గురించి అలా నేర్పుతున్నాం కానీ ఏదో ఒక తమాషాగా మేము నేర్పుతలేము కాబట్టి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ అనేది టఫ్ బిజినెస్ ఉంది ఈజీ లేదు కానీ మాతోని మీరు టైఅప్ చేసి మా ట్రైనింగ్స్ తీసుకొని కరెక్ట్గా చేసినట్టయితే హండ్రెడ్ పర్సెంట్ స్టెప్ బై స్టెప్ ఫ్యూచర్లో కరెక్ట్ ప్రొసీజర్లో మీకు బిజినెస్ మీ ఇంటికి వస్తుంది మీరు ఎక్కడ తిరిగి అవ అవసరం ఉండదు అప్పుడు మీరు అంతవరకు మీకు డాక్యుమెంటేషన్ ఎలా చేయాలి మరి కాంటాక్ట్స్ ఎలా చేయాలి అది తెలిసిపోతుంది ఇంకా ఏదన్నా డౌట్ ఉన్నా కానీ ఫ్యూచర్లో మీ కంపెనీ మా కంపెనీ టైఅప్ చేసుకుని కూడా బిజినెస్ ముందుకు తీసుకెళ్ వెళ్ళగలుగుతాం ఆ ఆ సౌకర్యం కూడా మా కంపెనీ మీకు ఇస్తుంది కాబట్టి మా కంపెనీతో మా ట్రైనింగ్స్తోని టైప్ చేయడం వెంటనే మీకు ఇప్పుడే ట్రైఅప్ చేస్తే మీకు బెనిఫిట్ అవుతుంది అయితే ఇక్కడ చూడండి ఈఎన్ ఫైవ్ నైంటీ డీజిల్ ఉంది దీనికి చాలా డిమాండ్ ఉంటుంది వరల్డ్ వైడ్గా ఇది మేము రష్యా నుంచి కజాకిస్తాన్ నుంచి ఇంకా డిఫరెంట్ కంట్రీస్ నుంచి కొద్దిగా ట్రై చేస్తుంటాము ఇందులో హార్డ్ వర్క్ చేస్తాము ఎందుకంటే ఏ బిజినెస్ అయినా హార్డ్ వర్క్ చేయాల్సిందే నెక్స్ట్ అలాగే చూసినట్టయితే ఇక్కడ చాలా ఉంటాయి ఈఎస్పిఓ అనే ఆయిల్ ఉంటుంది మీరు వినే ఉంటారు ఎల్పిజి ఎల్పిజి ఎల్ఎన్జి అనేది ఉంటుంది కదా ఎల్పిజి మనం సిలిండర్లు వాడుతుంటాం ఇంట్లో కుకింగ్ సిలిండర్ వాడుతుంటాం దాన్ని ఎల్పిజి అంటారు కదా ఆ ఆ సిలిండర్స్ అంటే ఆ గ్యాస్ కూడా మనము సప్లై చేయగలుగుతాం వరల్డ్ వైడ్గా ఇలాంటి ప్రోడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి ట్వంటీ ఫోర్ అవర్స్లో మనము ఏ ప్రోడక్ట్ అయినా ఎంత క్వాంటిటీలోనైనా మన బయ్యర్స్కి ఇవ్వగలుగుతాం కాబట్టి మీ దగ్గర కూడా బయ్యర్స్ వచ్చినట్టయితే మనం ఆ క్వాంటిటీని వాళ్ళకి ఫుల్ఫిల్ చేయగలుగుతాం వరల్డ్ వైడ్గా అంత కెపాసిటీ మన బిజినెస్లో ఉంది అది థౌజండ్ టన్స్ అయినా ఫైవ్ థౌజండ్ టన్స్ అయినా ఎంత అయినా కానీ మనము ఇవ్వగలుగుతాం కాబట్టి కలిసి పని చేసినట్టయితే చాలా బెనిఫిట్ అవుతుంది అలాగే చూసినట్టయితే ఇక్కడ కాపర్లో కాపర్ క్యాథోడ్ అనే కాపర్ అనేది చాలా డిమాండింగ్గా ఉంది ఇండియాలో మరి ఇంటర్నేషనల్ లెవెల్లో చాలా డిమాండ్ కాపర్ ఉంది అల్యూమినియం ఉంది ఇలా డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి ఇది కూడా మనము వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో డాక్యుమెంట్స్ ఇవ్వగలుగుతాం విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ అంటున్నాను ఇప్పుడు బయ్యర్ మన దగ్గర వస్తే ఎంత క్వాంటిటీదే అనే మనము బయ్యర్స్కి ఇవ్వగలుగుతాము ఈ మెటల్స్ కూడా ఇవ్వగలుగుతాం ఎలాంటి మెటల్స్ అయినా మనము ఇవ్వగలుగుతాం అంటే కాపర్ క్యాథోడ్ కావచ్చు లేదంటే కాపర్ ఓర్ కావచ్చు ఇలాంటివి ఇవ్వగలుగుతాం ఇప్పుడు ఇంకో సమస్య ఏమొస్తుందంటే చాలామందికి అంటే స్పెసిఫికేషన్ అర్థం కాదు ఇప్పుడు కాపర్ అన్నాం అనుకోండి కాపర్కి ఏదో ఒక లెక్కలు ఉంటాయి కదా కొలతలు అవి ఉంటాయి ప్లస్ దాంతోపాటు అక్కడ స్పెసిఫికేషన్స్ కూడా ఉంటాయి దాని క్వాలిటీ ఎలా చెక్ చేయాలి ఆ క్వాలిటీ ఉందా లేదా అది అంతా చెక్ చేయాలి అదంతా మీరు ప్రాబ్లం ఫేస్ చేసే అవసరం లేదు మా టీం మొత్తము అందులో మీకు క్వాలిటీ చెకింగ్లో అదంతా హెల్ప్ చేస్తుంది స్పెసిఫికేషన్స్లో కంప్లీట్గా హెల్ప్ చేస్తుంది మీ తోని కమ్యూనికేట్ చేసేటప్పుడు కూడా మేము హెల్ప్ చేస్తాం ఇంకా నెక్స్ట్ చూసినట్టయితే ఇక్కడ మనము ఓర్స్ ఓర్స్ అంటే ఇప్పుడు సపోజ్ చేయండి కాపర్ ఉంది కాపర్ ఎందులోకి వెళ్ళి వెళ్తుంది ఆ ఐటమ్ ఇప్పుడు ఈ స్టోన్ ఉంది కాపర్ స్టోన్ అంటారు దీన్ని ఈ ఇందులోకి వెళ్ళి కాపర్ అనేది వెళ్తుంది ఇలా ఉంటుంది అయితే ఈ స్టోన్ ది క్వాలిటీ ఎంత ఉండాలి దాని స్పెసిఫికేషన్స్ ఎంత ఉండాలి ఆ స్పెసిఫికేషన్ ఎంత ఉంటే ఎంత మనం మాట్లాడాలి ఎలా మాట్లాడాలి ఇదంతా మేము టేకప్ చేస్తాము మీకు ఎలాంటి టెన్షన్ అనేది లేదు మీరు జస్ట్ ఆర్డర్స్ కరెక్ట్గా పట్టుకున్నారనుకోండి అప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మీకు బెనిఫిట్ జరుగుతుంది ఆర్డర్స్ పట్టుకోవాలంటే ఏం చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మాతోని ట్రైనింగ్ తీసుకోవాలి మరి బయ్యర్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అందులో ట్రైనింగ్లో మీకు చెప్పడం జరుగుతుంది ప్లస్ దాంతోపాటు బయ్యర్ ప్యాకేజెస్ కూడా ఉంటాయి అది కూడా తీసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు చూడండి ఇక్కడ చాలామంది వచ్చేసి ఏదో జేబులో కొన్ని డబ్బులు పెట్టుకొని వచ్చేసి ఏదో ఎక్స్పోర్ట్ పెద్ద బిజినెస్ చేయాలని వస్తుంటారు ఇంకా చాలామంది ట్రైనర్స్ వాళ్ళకి మిస్గైడ్ ఏం చేస్తున్నారంటే ఇప్పుడు బిజినెస్ ఏంటి ఫ్రీగా చేయొచ్చు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేదు వితౌట్ ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ చేయొచ్చు అన్నట్టు చాలామంది ట్రైనర్స్ అలా చెప్పేసి ఏం చేస్తున్నారు అంటే పాడు చేస్తున్నారు చాలామందిని అలా ఉండదు ఎందుకంటే ఇప్పుడు ఒక బిజినెస్ అన్నప్పుడు అందులో కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది ఇప్పుడు డాక్యుమెంటేషన్ అన్న అదన్నా కానీ కొద్దిగా వన్ ల్యాక్ టూ ల్యాక్స్ వరకు మీకు డాక్యుమెంటేషన్లో కొద్దిగా మీకు మొత్తం ఒక ఇన్వెస్ట్మెంట్ అనేది ఉంటుంది ట్రైనింగ్ కావచ్చు డాక్యుమెంటేషన్ కావచ్చు దాని తర్వాత ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు మీరు సొంతంగా ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే చేసుకోవచ్చు లేదంటే వేరే సోర్సెస్ నుంచి కూడా ఆ ఇన్వెస్ట్మెంట్ చేసేసి ఆ ప్రొక్రూర్మెంట్ చేసేసి బిజినెస్ అనేది చేయగలుగుతాం అయితే ఇక్కడ కాపర్ ఓర్ కావచ్చు ఇంకా ఎలాంటి ఓర్ కావచ్చు ఇంకా మ్యాగనీస్ కావచ్చు ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ ప్రొడక్ట్స్ అనేవి ఉంటాయి మినరల్స్ అనేవి ఉంటాయి అంటే ఈ మినరల్స్కి దానికి వాటికి చాలా పెద్ద ట్రాన్జ డీటెయిల్స్ అనేవి ఉంటాయి అంటే దాని యొక్క స్పెసిఫికేషన్ దాని యొక్క క్వాలిటీస్ అవి అన్నీ ఉంటాయి అయితే ఇందులో మేము మీకు హెల్ప్ చేయబోతున్నాం ఏంటంటే మెయిన్ బిజినెస్ పార్ట్లో మేము మీకు హెల్ప్ చేయబోతున్నాం ఇది ఎవరు చేయరు ఎవరిది వాళ్ళు చేసుకుంటారు ఎవరిది వాళ్ళు చేసుకుంటారు కమిషన్స్ పొందుకుంటారు ఏజెంట్స్ లాగా వాళ్ళే మొత్తం కమిషన్స్ తీసుకుంటారు కానీ ఇక్కడ మేము ఏంటంటే మా రియల్ ఉద్దేశం ఏంటంటే మన తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ కావచ్చు లేదంటే ఇంకా మనోళ్ళు ఎక్కడైనా వేరే కంట్రీస్లో ఉన్న వాళ్ళకి రియల్గా బిజినెస్లో ఇన్వాల్వ్ చేయడం అంటే వాళ్ళకి ఇన్వాల్వ్ చేయడం ఇప్పుడు నేను నేను సింగిల్గా బిజినెస్ చేసుకున్నాను అనుకోండి ఏదో నేను సంపాదిస్తాను నా స్కిల్స్తో నేను సంపాదిస్తాను కానీ ఒక టీంని ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ థౌజండ్ టూ థౌజండ్ మెంబర్స్ని మన టీంలో తీసుకొని అందరం కలిసి ఒక పెద్ద బిజినెస్ చేసినట్టయితే అది హ్యూజ్ బిజినెస్ అవుతుంది అందులో వచ్చే కమిషన్స్ కూడా హ్యూజ్ ఉంటాయి కాబట్టి ఇలాంటి ప్రాసెస్లో మనం వెళ్తున్నాం అందుకే మీ దగ్గర ఎవరైనా బయ్యర్ వచ్చినప్పుడు ఆ బయ్యర్ని బయ్యర్తోని కాంటాక్ట్ చేయడము అది కూడా మీరు చేయొచ్చు వాళ్ళకి మేము ట్వంటీ ఫోర్ అవర్స్లో డాక్యుమెంట్స్ డాక్యుమెంటేషన్ చేసి ఇస్తాము ప్లస్ ఆ ప్రోడక్ట్ గురించి ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాము ఎక్కడి నుంచి వస్తుంది ఏ ఒరిజిన్ నుంచి వస్తుంది అంతా డీటెయిల్ మేము బయర్కి చెప్తాము డాక్యుమెంట్స్ ఇస్తాము అయితే మీకేముంటుంది ఇప్పుడు ఈ కాపర్ ఎవరున్నా కానీ ఇంకా వేరే ప్రోడక్ట్స్తోని కూడా మీరు మాతోని బిజినెస్ చేసినట్టయితే ఇక్కడ ఇప్పుడు థర్మల్ కోల్ ఉంది థర్మల్ కోల్ అంటే ఏమన్నా కోల్ మనము కోల్ వాడుతుంటాం కదా కోల్ మన బొగ్గు ఈ బొగ్గు కూడా మనకి ఇండియాలో కూడా వస్తుంది ఫారిన్ కంట్రీస్లో కూడా ఎక్స్పోర్ట్ అవుతుంటుంది దాన్ని యొక్క బిజినెస్ కూడా మనం చేయగలుగుతాం దీ దీనితో మాకు డైరెక్ట్ కాంటాక్ట్స్ ఉన్నాయి కోల్ కోసం అన్లిమిటెడ్ మనం కోల్లో ఏ వరల్డ్లో ఎక్కడైనా మనము ఇవ్వగలుగుతాం అలాగే చూసినట్టయితే ఇంకా అల్యూమినియం ఉంది అల్యూమినియం ప్రొడక్ట్స్ ఉన్నాయి ఇలాంటివి అల్యూమినియం ఇంగోట్స్ అంటారు ఇలాంటివి కూడా మనము వెంటనే ఇవ్వగలుగుతాం ఎంత క్వాంటిటీలోనైనా మనము ఇవ్వగలుగుతాం అలాగే టెక్స్టైల్ ప్రోడక్ట్స్ ఉన్నాయి టెక్స్టైల్ అంటే బట్టలు అంటే క్లాత్స్ ఇవి మనకి మిల్స్ చాలా మిల్స్తో మా టైఅప్ ఉంది కాబట్టి ఎంత అయినా ఎంత క్వాంటిటీ అయినా అపేరల్స్ కావచ్చు ఫైబర్ కావచ్చు ఇంకా కాటన్ టెక్స్టైల్స్ కావచ్చు ఏమైనా కావచ్చు ఎంత క్వాంటిటీ అయినా కావచ్చు అది ఎన్ని టన్నులైనా కావచ్చు మనం చైనాకి కావచ్చు లేదంటే యూరోపియన్ కంట్రీస్ యూఎస్ఏ ఎక్కడైనా మనము పంపించగలుగుతాము మన దగ్గర ఆ కెపాసిటీ అనేది ఉంది అయితే నేను చాలా వీడియోస్లో చెప్పినాను మన కన్సల్టెన్సీ ఏంటంటే చిన్న కన్సల్టెన్సీ కాదు అప్ మరి సపోర్ట్ సిస్టమ్ వరల్డ్ వైడ్గా ఉంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అనేది మాకు వస్తుంది మీకు మీరు మాతో వర్కౌట్ చేసినట్లయితే మీకు కూడా హండ్రెడ్ పర్సెంట్ ఫ్యూచర్లో సక్సెస్ అనేది వస్తుంది నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనం టెక్స్టైల్లో చూసినాం చాలా ప్రోడక్ట్స్ అనేవి అవి ఉన్నాయి మన దగ్గర అవి అన్నీ మనం చేయొచ్చు దాంతోపాటు మనము యూనిఫామ్స్ కూడా ఇప్పుడు వరల్డ్ వైడ్గా ఏ ఏ స్కూల్ అయినా ఏ కాలేజ్ అయినా లేదంటే ఇంకా ఏదైనా పెద్ద ఫ్యాక్టరీస్ కావచ్చు వరల్డ్ వైడ్గా వాళ్ళకి మొత్తము క్వాలిటీ పరంగా మనం యూనిఫామ్స్ రెడీమేడ్ చేసి కూడా వాళ్ళకి ఇవ్వగలుగుతాం అలాంటి కెపాసిటీ కూడా ఉంది అది వన్ ల్యాక్ పీపుల్ కావచ్చు టెన్ ల్యాక్ పీపుల్ కావచ్చు అలాంటి వాళ్ళు కూడా మనం యూనిఫామ్స్ అనేవి అది ఇవ్వగలుగుతాం దాంతోపాటు మన దగ్గర ఇంకా నెక్స్ట్ ఏముందంటే కెమికల్కి సంబంధించిన ప్రోడక్ట్స్ అనేవి ఉన్నాయి కెమికల్లో మనం చూసినట్టయితే అల్యూమినియం సల్ఫేట్ కావచ్చు బ్లీచింగ్ పౌడర్ కావచ్చు కాస్టిక్ సోడియా కావచ్చు ఇలాంటి చాలా కాల్షియం క్లోరైడ్ ఇంకా నేను ఇంకా చాలా అప్డేట్ చేయాలి నాకు ఎంత టైం దొరకడం లేదు ఈ వెబ్సైట్ అప్డేట్ చేయడానికి ఇప్పుడు చేయాలంటే నేనేం చేయాలి కంప్లీట్గా ఏంటంటే అవంతా చూసి రాయాలి కాబట్టి ఇదంతా పాస్పెరిక్ యాసిడ్ సోడియం హైడ్రోక్లోరైడ్ ఇవన్నీ దాదాపు ఒక వెయ్యి కన్నా ఎక్కువ మన దగ్గర కెమికల్ ప్రోడక్ట్స్ అవైలబిలిటీ ఉంది మనం మా పెద్ద పెద్ద టై అప్ చేసుకున్నాం కాబట్టి ఇది కూడా మనము బిజినెస్ చేయగలుగుతాము నెక్స్ట్ ఇంకా చూసినట్టయితే ఇంకా ఇంకా మనకి ప్రో లాజిస్టిక్స్ లాజిస్టిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఉంటుంది లాజిస్టిక్స్ అంటే ఏంది ఇది కంప్లీట్ సప్లై చే ఇప్పుడు దుబాయ్ నుంచి అమెరికా పంపించాలి ప్రోడక్ట్ ఎయిర్తోని పంపించాలి లేదంటే ఇంకా సీతోని పంపించాలి లేదంటే లారీస్తో పంపించాలి ఎలా పంపించాలి ట్రైన్తోని పంపించాలి లేదంటే ఇంకా చైనా నుంచి యుఎస్ఏకి పంపించాలి యుఎస్ఏ నుంచి మలేషియా ఎక్కడి నుంచి అయినా ఈ వరల్డ్లో ఏ కోణాలోనైనా మనము షిప్పింగ్ చేయగలుగుతాం కాబట్టి మీరు మాతోని బిజినెస్ చేసి మీరు టైఅప్ చేసినట్టయితే ఫ్యూచర్లో మీ దగ్గర బయర్స్ వచ్చినట్టయితే ఏం జరుగుతుందంటే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి మనం సర్వీసెస్ ఇవ్వగలుగుతాం ఒక పెద్ద లాజిస్టిక్ సప్లై చేయిన్ ఇవ్వగలుగుతాం అయితే చూడండి మనం ఇలా టీం వర్క్ చేస్తే ఒక ఆల్ ఓవర్ ఇప్పుడు తెలుగు వాళ్ళు ఎక్కడైనా వీడియో వింటున్నారో నాకు తెలియదు తెలంగాణ కావచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు లేదంటే మన వాళ్ళు ఎన్ఆర్ఐస్ చాలామంది ఉన్నారు తెలంగాణ వాళ్ళు మరి ఏపీ వాళ్ళు అయితే ఆ ఎన్ఆర్ఐస్ కువైత్లో మలేషియాలో రష్యాలో చాలా డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్లో ఉన్నారు అయితే వాళ్ళు కూడా మనతో టైఅప్ అయినట్టయితే మన దగ్గర చాలా మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఒక సపోర్ట్ అనేది వస్తుంది ప్లస్ ఒక టూ అండ్ ఫ్రో బిజినెస్ ఈజీగా వర్కౌట్ అవుతుంది దాంతో చాలా చాలా బెనిఫిట్ అనేది అందరికీ దొరుకుతుంది ప్లస్ మన కన్సల్టెన్సీ కూడా ఒక లెవెల్లో ఉంటుంది కాబట్టి అందరికీ ఒక జాబ్ అవకాశం అనేది కూడా ఉంటుంది ఇక్కడ లక్షలాది మందికి మనం జాబ్ అవకాశం ఇవ్వగలుగుతాం ఫ్యూచర్లో అంటే ఇదంతా కావాలంటే ఎక్కువ ఆలోచించకుండా వెంటనే నేను చెప్పినట్టు ట్రైనింగ్ జాయిన్ చేసుకోండి ప్లస్ నేను చెప్పినట్టు సర్టిఫికేషన్స్ తొందరగా తొందర రెడీ చేసుకోండి బ్యాచ్ ఫార్మేషన్ వెంటనే ఈ వారంలో ఒక పది మంది వంద మంది రెండు వందల మంది ఇలా జాయిన్ అయ్యేటట్టు ప్లాన్ చేసుకొని ట్రైనింగ్స్ తీసుకున్నట్టయితే ఈ సంవత్సరం ఎండ్ వరకు ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు దాదాపు మనము మన కన్సల్టెన్సీకి ఇంక్లూడింగ్ చేసుకున్నట్టయితే దాదాపు మనము ఒక థౌజండ్ టు టూ థౌజండ్ మెంబర్స్ని ట్రైన్ చేయాలి థౌసండ్ టూ థౌజండ్ మెంబర్స్ని ట్రైన్ చేసి మళ్ళీ వాళ్ళకి మొత్తం నేర్పియాలి ప్లస్ వాళ్ళతోని కన్సల్టెన్సీకి సపోర్ట్ అన్నట్టు సెటప్ చేసుకొని బిజినెస్ కోసం మరి బయర్స్ కోసం అందరు కలిసి ట్రై చేసినట్టయితే హండ్రెడ్ పర్సెంట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో ఒక పెద్ద సక్సెస్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది లేదంటే మీరు అక్కడే ఉండే మేము మేమైతే చేస్తున్నాము మా ట్రైనింగ్స్ అయితే ఇస్తున్నాము మేము వరల్డ్ వైడ్గా కనెక్టింగ్ చేస్తున్నాము బిజినెస్ అయితే చేస్తున్నాము మా హార్డ్ వర్క్ మేము చేస్తున్నాము కానీ మీరు కూడా మా తోని మా కన్సల్టెన్సీతోని ఇన్వాల్వ్ అయ్యి పెద్ద బిజినెస్ చేయాలనుకుంటే ఆర్ మోస్ట్ హోల్ హార్టెడ్లీ వెల్కమ్ టు అవర్ కన్సల్టెన్సీ ట్రైనింగ్ తీసుకోండి స్టార్ట్ చేయండి నేను చెప్పినాను ఫ్రీగా ఇక్కడ ఏం లేదు మీకు స్టార్ట్ చేయాలంటే ఒక టూ ల్యాక్స్ వరకు స్టార్ట్ అయితే డాక్యుమెంటేషన్కి వెబ్సైట్స్కి ఇవి అన్నిటికీ కావాలి మరి డాక్యుమెంటేషన్కి అంతా ట్రైనింగ్స్ అంతా మరియు బయర్స్ ప్యాకేజెస్ దానికి ఒక టూ ల్యాక్స్ వరకు మీకు అంతా కావాలి దాని తర్వాత నెక్స్ట్ మీరు బూస్టప్ చేస్తారు దాని తర్వాత బిజినెస్ అనేది ఫాస్ట్గా గ్రో అవుతుంది నెక్స్ట్ ఇంకా ఇక్కడ చూసినట్టయితే ఈ డిఫరెంట్ డిఫరెంట్ ప్రోడక్ట్స్ అయితే నేను చూసినాను అయితే ఇక్కడ ఇప్పుడు ఒక ప్రశ్న వస్తుంది మెయిన్ ప్రశ్న ఏంటంటే ఇప్పుడు సార్ అన్నీ ఓకే మేము టైఅప్ చేసుకుంటాము మరి బిజినెస్ చేద్దాం కదా ఇలా ఇక్కడ బిజినెస్ చేసేది మనము అప్ చేసుకొని చేసేటప్పుడు మీ మా మీ బయ్యర్స్ ఉన్నా మా బయ్యర్స్ ఉన్నా మీ సప్లైయర్స్ ఉన్నా మా సప్లయర్స్ ఉన్నా కానీ మనం టైఅప్ చేసుకొని అగ్రిమెంట్ రాసుకొని క్లియర్గా అగ్రిమెంట్ రాసుకొని అగ్రిమెంట్ చేసేసి మీ కమిషన్ ఇంత మా కమిషన్ ఇంత అన్నట్టు అగ్రిమెంట్ రాసుకుని దాన్ని బేస్ చేసుకొని మనం బిజినెస్ చేస్తున్నాము ఎందుకంటే ఇక్కడ మనం చేసే బిజినెస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ టన్స్ థౌజండ్ టన్స్ ఫైవ్ థౌజండ్ టన్స్ ఉంటుంది కాబట్టి అందులో మనకి మీకు ఒక పది రూపాయలు నాకు ఒక పది రూపాయలు మా టీంకి ఒక పది రూపాయలు దొరికినా కానీ అది ఎన్నో మిలియన్స్ ఆఫ్ డాలర్స్లో ఉంటుంది అయితే డబ్బుకి ఏం సమస్య ఉండదు కాబట్టి ఇలాంటి టై మన దగ్గర ప్రోడక్ట్స్ అయితే చాలా ఉన్నాయి కాపర్ ఉంది ఫ్యూల్స్ ఉన్నాయి కమోడిటీస్ ఉన్నాయి ఇలాంటి కెమికల్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి కాబట్టి భయపడే అవసరం లేదు ఎందుకంటే డబ్బులు అనేవి మనం కరెక్ట్గా వర్క్ చేసినట్టయితే హండ్రెడ్ పర్సెంట్ డబ్బులు అనేవి వస్తాయి అవి ఎక్కడ పోవు డబ్బులు హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి కానీ కానీ కరెక్ట్ రిలేషన్షిప్ కరెక్ట్ టైఅప్ చేసుకుని వర్కౌట్ చేస్తే చాలా బాగుంటుంది నేను ఊరికి ఏదో ట్రైనింగ్స్ అలా పెట్టలేను ప్యూర్లీ బిజినెస్ నేను చాలాసార్లు చెప్పినాను ప్యూర్లీ బిజినెస్ మీ లైఫ్ని చేంజ్ చేసుకోవాలంటే వెంటనే నా ట్రైనింగ్స్ తీసుకోవాలి నేను చెప్పినట్టు వినండి స్టార్ట్ చేయండి వెంటనే బ్యాచెస్ ఫామ్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అనేది గ్యారెంటీగా వస్తుంది మీరు లేజీ అయితే నేను కూడా లేజీ కావచ్చు నేనైతే లేజీ కాను కానీ అయినా కానీ చెప్తున్నాను నేను కూడా లేజీ కావచ్చు కాబట్టి నన్ను లేజీ చేయకుండా మీరు తొందరగా తొందరగా వర్కౌట్ చేసినట్టయితే హండ్రెడ్ పర్సెంట్ నే నాలో కూడా ఒక ఎన్కరేజ్మెంట్ ఉంటుంది ప్లస్ మా టీంలో కూడా ఎంకరేజ్మెంట్ ఉంటుంది ఆ ఎంకరేజ్మెంట్తో అందరు కలిసి ముందుకు వెళ్దాము బిజినెస్ సక్సెస్ చేసుకుందాము మీ బిజినెస్ కావచ్చు మా బిజినెస్ కావచ్చు అందరు కలిసి కరెక్ట్గా అగ్రిమెంట్స్ రాసుకొని కమిషన్ అగ్రిమెంట్స్ కరెక్ట్గా రాసుకొని బిజినెస్ చేసేసి అందరు కలిసి సంపాదించి మనం ఒక బిజినెస్ని బిల్డప్ చేద్దాం అయితే ఈ వీడియో చాలా పెద్దగా అయిపోయింది కానీ ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో అయితే వెంటనే జాయిన్ అయిపోండి ట్రైనింగ్ జాయిన్ అయిపోండి నన్ను ఇప్పుడే ఈ వీడియో కింద లింక్ ఉంటుంది ఎక్కడి నుంచి కాంటాక్ట్ చేయండి కాంటాక్ట్ చేసి కలవండి మరి ట్రైనింగ్కి డేట్ ఫిక్స్ చేసుకొని తొందరగా ట్రైనింగ్ తీసుకోండి ఇది ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా మీ ఇష్టం అది తీసుకున్న తర్వాత నెక్స్ట్ బిజినెస్ ప్రాసెస్కి మనం ముందుకెళ్ళిపోదాం అయితే ఆల్ ద బెస్ట్ ఈ వీడియో చాలామందికి షేర్ కావాలి నేను చెప్పినట్టు చాలామంది ఉన్నారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో చాలామంది బిజినెస్ కోరుకునే వాళ్ళు ఉన్నారు చాలామంది కష్టపడుతున్నారు పాపం ఎన్ఆర్ఐస్ కూడా కష్టపడుతున్నారు వాళ్ళకి డబ్బులు లేవు అంత జీతాలు వస్తలేవు కాబట్టి మనం కూడా హెల్ప్ చేసిన చేసినట్టు అయితే చాలా వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుంది వాళ్ళ ఫ్యామిలీస్ కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది కాబట్టి ఈ వీడియోని షేర్ చేయండి ఎన్ఆర్ఐస్కి షేర్ చేయండి ఇండియన్స్కి షేర్ చేయండి మొత్తం తెలుగు వాళ్ళల్లో వెంటనే వీడియోకి షేర్ చేయండి ఇంకా ఏమన్నా మీకు ఏమైనా సలహాలు సూచనలు ఉంటే కూడా ఈ వీడియో కింద కామెంట్స్లో రాయండి నేను అందులో కూడా మీకు హెల్ప్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ వీడియోలో నేను కొద్దిగా షిప్పింగ్ టర్మ్స్ గురించి మాట్లాడతాను నెక్స్ట్ వీడియోస్ నేను పెడతాను అవి కూడా మీరు చూడండి నడుచుకోండి ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ